నవ్ అయితే వెల్కమ్ టు ప్రవీణ్ డెక్టిఫ్ ఈ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నోకియా జీ లెవెల్ ప్లస్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ చేస్తున్న చిన్న క్వశ్చన్ అప్పుడే నేను ఛానల్ సస్క్రైబ్ చేసుకోను బెలౌన్ ప్రజలు లేటెస్ట్ ఎక్కువ పెట్టుకోండి సో ఈ స్మార్ట్ ఫోన్ అయితే సడన్గా వచ్చేసినట్టుంది ఏం అనౌన్స్మెంట్లు ఏం లేదు పెద్దగా టెక్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏమన్నా నాకు న్యూస్ కూడా రాలేదు ఫోన్ లాంచ్ అవుతుంది అనేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ నాకు ఇక్కడ ఈ మోడల్ అయితే కనిపించలేదు మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసేది మాత్రం ఇండియన్ వెబ్సైట్ అనమాట ప్రైస్ వస్తుంది పన్నెండు వేల ఐదు వందలు ఉంది ఈ వెబ్సైట్ యొక్క లింక్ అఫీషియల్ డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే టూ కలర్స్ వస్తుంది ఇది మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకున్నదేమో లేక్ బ్లూ అనమాట తర్వాత సెకండ్ వస్తారు కదా చార్కోల్ గ్రే అనమాట సో రెండు కలర్లు వస్తుంది ప్లస్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది బ్యాక్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది ఓకే అండ్ ఇంకో విషయం ఏం చేసినా అంటే నా లోకల్ ఏరియాకి కంపేటబుల్ ఉందా అని లేదా ఏరియా కోడ్ కొట్టినా ఫైవ్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ కొట్టినా సరే హైదరాబాద్లో అవైలబుల్ ఉంది అనేసి అయితే కొట్టిండు అఫీషియల్ వెబ్సైట్లు ఇది ప్లస్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ ఫోర్ జీబీ ఏంటి వస్తుంది జ్యువల్ సిమ్ అనమాట ఐ థింక్ ఫైవ్ ట్వల్వ్ జీబీ దాకా కూడా మైక్రోస్ జిగర్ పెట్టుకోవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద హైలైట్స్ అయితే పోయి నేను నేనే చెప్పేస్తున్నా అండ్ ఇంకోటి ఏంటంటే టూ ఇయర్స్ దాకా ఓఎస్ అప్గ్రేడ్ వస్తుంది టూ ఓఎస్ అప్గ్రేడ్స్ అండ్ త్రీ ఇయర్స్ దాకా సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట సో ఐ థింక్ కంప్లీట్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఫిఫ్టీన్ మెగాపిక్సల్ ఏఐ కెమెరా కూడా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీరు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే వస్తుంది ఇక్కడ మెన్షన్ చేయలేరు కానీ నేను వేరే వెబ్సైట్లో చెక్ చేస్తే బ్యాటరీ గురించి అయితే పెట్టారు ఫైవ్ థౌసండ్ మిలియమ్ బ్యాటరీ వస్తుంది అనేది వీళ్ళు మెన్షన్ చేసారు అన్నమాట అండ్ యూనియస్ఎస్సి వాళ్ళు అది టీ సిక్స్ జీరో సిక్స్ ప్రొసెసర్ యూజ్ చేస్తారని చెప్పి కూడా మెన్షన్ చేసారు సో ఇవి మీరు హైలైట్స్ అనుకోవచ్చు అఫిషియల్ వాళ్ళు మెన్షన్ చేయలేరు నేనే కొన్ని అడాప్ట్ చేసిన సో మనం అయితే స్పెక్స్కి వెళ్ళిపోదాము సో ఇక్కడ కలర్ చూసుకుంటే లేక్ బ్లూ ఉంది అండ్ చార్కోల్ గ్రే ఉంది నాకు లేక్ బ్లూ కంటే చార్కోల్ గ్రే ఎందుకు బాగా నచ్చింది అనమాట కొంచెం గ్రేష్ కలర్ ఉంటుందనేసి తర్వాత డిస్ప్లే చూసుకుంటే సైజ్ చూసుకోవచ్చు ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే అనమాట సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ట్వంటీ టు నైన్ డేస్తో పాటు వస్తుందమ్మాట నైన్ డేస్ డ్రెస్ వన్ వన్ ఎయిటీ హయర్స్ ప్లస్ షాంప్లింగ్తో పాటు వస్తుంది అండ్ హెచ్డీ రెజర్షన్ అనమాట సెవెన్ ట్వంటీ ఇంటూ సిక్స్ హండ్రెడ్ రిజర్వేషన్తో పాటు వస్తుంది కెమెరాస్ చూసుకుంటే బాగా నచ్చారు ఫిఫ్టీన్ పిక్సెల్ మెయిన్ కెమెరా ఉందన్నమాట ఆటో ఫోకస్ వన్ పాయింట్ ఎయిట్ ఎఫెక్తో పాటు వస్తుంది టూ మెగాపిక్సెల్ ఏమో డెప్త్ ఫ్రంట్ డెప్త్ కెమెరా వస్తుందన్నమాట తర్వాత సెల్ఫీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుందన్నమాట టూ పాయింట్ జీరో ఎఫ్హెచ్ఎతో పాటు అంతే కెమెరా కూడా ఏం లేదు ఇక్కడ డ్యూయల్ కెమెరా జీరోతో పాటు వస్తుంది అంతే అండ్ బ్లూటూత్ చూస్తున్నా బ్లూ బ్యాంక్ ఫైవ్ పాయింట్ వస్తుంది హెడ్ ఫోన్ జాక్స్ వస్తున్నాయి అన్నమాట లొకేషన్ చూసుకుంటుంది జిపిఎస్ ఎయిట్ జీపీఎస్ వస్తుంది టైప్సీ వస్తుంది అన్నమాట యుఎస్బీ టూ పాయింట్ జీరో ఓటీజీ సపోర్ట్తో పాటు వస్తుంది ఇక్కడ మంచి విషయం ఏం చేసిరంటే వైఫై వస్తుంది అన్నమాట డ్యూయల్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ గ్యాడ్స్ అండ్ ఫైవ్ గ్యాడ్స్ అండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మాత్రం పోయి ముందే చెప్తున్నా ఇది ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ అనమాట ఇక్కడ బ్యాటరీ గురించి మెన్షన్ చేయలేరు కానీ నాకు తెలిసిన వెబ్సైట్స్ ఏవైతే చేసా మరి నా వెబ్సైట్ ఉందో దానికి చెక్ చేస్తే మాత్రం ఫైవ్ థౌసండ్ మిలియమ్ బ్యాటరీ అనేసి పెట్టారు సో ఇది టెన్ మార్స్ ఛార్జర్ ఉంది కాబట్టి ఐ థింక్ గంట గంటన్నర మీకు ఛార్జింగ్ టైం అయితే పడవచ్చు అండ్ ఇక్కడ మనకి గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ వస్తుంది అండ్ సిక్స్ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది ఫోర్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ దాకా కూడా స్టోరేజ్ అయినా పెట్టుకోవచ్చు ప్రాసెసర్ చూసుకుంటే యూనిఎస్ యూని ఎస్ ఓసీటీ సిక్స్ జీరో సిక్స్ ప్రాసెసర్ వస్తుందా మేడం ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి అయితే మనకి ఇంత ముందు చెప్పుకున్నట్టు రెండు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ వస్తున్నాయి సో దీంట్లో మీరు ఆండ్రాయిడ్ ట్వెల్వ్ అండ్ ఆండ్రాయిడ్ థర్టీన్ ఫోర్టీన్ రెండు కూడా అప్డేట్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట తర్వాత ఎఫ్ఎం రేడియో వస్తుంది మైక్రోఫోన్ నార్మల్ ఏవి అండ్ ఫోర్ జీకి సంబంధించిన బ్యాండ్రీస్ అవి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంత స్క్రీన్ మీద సో ఫోర్ జీ స్మార్ట్ ఫోనే అండ్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఫేస్ అన్లాక్ ఉంది మాస్క్ మోడ్తో పాటు వస్తుంది రేట్ సార్ ఫింగర్ ఉంది అనమాట అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ గురించి అయితే ఎన్నిసార్లు రిజర్వ్ అయ్యా మరీ దారుణంగా ఉంది ఫీసార్లో కూడా మళ్ళీ వచ్చారు సెక్యూరిటీ కార్డ్ అండ్ బ్యాక్ పాలి పాలీ కార్బొనేట్ బ్యాక్ కేస్ వచ్చింది ఐపీ ఫిఫ్టీ టూ వాటర్ రెసిడెంట్స్ అనమాట అండ్ ఫోన్ వెయిట్ అయితే ఎక్కువ ఉంది వన్ నైంటీ టూ గ్రామ్స్ అనమాట సెన్సార్ చూసుకుంటే అక్సర్ జీ సెన్సార్ వస్తే అంబేట్ లైసెన్స్ అప్రాక్సిమేట్ సెన్సార్ వస్తుంది అండ్ బాక్స్లో ఏమొస్తున్నాయి అంటే మీకు ఛార్జరు సేఫ్టీ బుక్ గైడ్ యూఎస్బీ టైప్సీ కేబుల్ క్విక్ స్టార్టర్ డాక్యుమెంట్స్ సిమ్ పిల్ స్మార్ట్ ఫోన్స్ అండ్ మిగతా వేరే ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో నాకు ఓకే అనిపిస్తుంది కానీ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం బై ఓకే కాదు ఎందుకంటే ఐ థింక్ ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి సామ్సంగ్ వాళ్ళ నుంచి సామ్సంగ్ ఎం థర్టీన్ కూడా ఉంది అనుకుంటే అరౌండ్ ఈ ప్రైస్ నుంచే వేరే బ్రాండ్స్లో కూడా చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి ఈ ప్రైస్ కేటగిరీలో రియల్మీలో కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఫైవ్ జీ క్యాటగిరీ మీద సో ఫైవ్ జీ వస్తుంది బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటే చాలామంది దానికి వెళ్తారు కదా దీనికి వెళ్ళకపోవచ్చు నోకే వాళ్ళు జర ఏమంటారు తక్కువ ప్రైస్కి తీసుకొచ్చి ఉంటే బాగుండేది అరౌండ్ టెన్కి తీసుకొచ్చి ఉంటే బాగుండేది అయితే నా ఒపీనియన్ అనమాట అండ్ రియర్ సైడ్ అయితే ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తారు బాబు అందరు లాక్ కార్డ్నే ఎక్కువ యూజ్ చేస్తారు అది ఈజీగా కూడా ఉంటుంది ఫింగర్ ప్రింట్ అని పవర్ బటన్ కార్డ్నే అది ఒక నేను కూడా అదే యూజ్ చేస్తాను నేను ప్రస్తుతం సామ్సంగ్ వల్ల అది ఎం ట్వెల్వ్ యూజ్ చేస్తున్న సిక్స్ థౌసండ్ మిల్ ఎంఆర్ అది సో ఈజీగా నాకు ఫుల్ డే టై ఫుల్ డే అయితే వచ్చేస్తుంది సో నా ఒపీనియన్లో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు అంటే బై నాకు తెలిసి ఆన్లైన్లో అయితే ఇది ఎక్కడ దొరుకుతలేదు ఆఫ్లైన్లో గిట్లా మీకు దొరికితే పర్చేస్ చేసుకోమనే అయితే నేను చెప్తాను అండ్ అది కూడా ఎంత పదివేల లోపల వస్తే తీసుకోండి లేకపోతే ఇట్లా మీకు సామ్సంగ్లో కానీ లేకపోతే రియల్మీలో కానీ ఒప్పోలో కానీ ఈ ప్రైస్ కేటగిరీకి వేరే మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి సో అవి నేనైతే రికమెండ్ చేస్తాను కమింగ్ టు మన ఇండియన్ బ్రాండ్స్ కంటే ఇట్లా మీరు లావా బ్లేజ్ ఉంది కదా బ్లేజ్ ప్రో ఉంది అనుకుంటా సో అది తీసుకోవచ్చు మంచి ఆప్షన్ అనమాట దీనికంటే బెటర్ అనిపించింది నాకు దీనిలో ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు ఓవైఎస్ అప్డేట్స్ అయితే సెక్యూరిటీ ప్యాచెస్ అవ్వడం కూడా వస్తున్నాయి అంతే తప్పించి పెద్దగా ఏమని అనిపిస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ అయితే సో ఫైనల్ ఫైన డిసిషన్ అయితే మీదే తీసుకోవాలని అయితే నాకైతే ప్రైజ్ అనిపించింది నా ఒపీనియన్ మీరు ఏమనుకుంటారు మీ ఒపీనియన్స్ ఏంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి విత్ ఇన్ వన్ డేలో రిప్లై చేయడానికి ట్రై బై ఈ వీడియో ఇక్కడ దాకా జోర తీసుకోవడం వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ కూడా అనుకోవచ్చు ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ అకౌంట్ ప్రెస్ చేసినా అనుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నేను డైలీ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూస్తారన్నమాట సో దానికైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఇంత పోయి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి